చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మఠం గ్రామ సర్పంచ్ మురళి, ఎంపీటీసీ చంద్ర టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. వీరికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్సీ శ్రీకాంత్. ఇక వైసీపీపై మురళి, చంద్ర తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కోసం ఎంతో పనిచేసినా గుర్తింపు దక్కలేదన్నారు. పంచాయతీలో ఒక్క చిన్న పని కూడా చేయలేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదన్నారు. ఇన్ని రోజులు వైసీపీలో ఉండి తప్పు చేశామన్నారు. ఇక చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. చంద్రబాబు లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జరగానే నేను పార్టీకి వచ్చిన, మాకు అన్యాయం జరిగింది, దాంట్లో మాకేం న్యాయం జరగలేదు, హార్డ్ వర్క్ పనిచేస్తుంది, దిగి పనిచేస్తుంది, అట్లా ఎట్లా పనిచేయలేము మేము, నేనైతే పక్కగా పనిచేస్తుంది, కానీ గెలిపించుకొని గెలుస్తుంది, అయినా దాంట్లో ఏం న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను పార్టీ విడి టీడీపీకి చేరాను.